ప్రజల్ని పీడించే ప్రభుత్వాలు కాదు, ప్రజల్ని ఆదుకునే పాలనలు కావాలి. నేను బాగా అడ్డగోలుగా డబ్బులు సంపాదించేసి ఇప్పుడు సడన్గా నేను నిజాయితీపరుణ్ణి అయిపోతానంటే అదో పద్ధతి. అలా కాకుండా వచ్చినది ఏదైనా సరే మనం ఎలా నిలబడతామంటే, దొడ్డిదారుని వచ్చేసి నేను అర్జెంటుగా నేను మంచివాడిని అయిపోతానంటే మనం నీ ప్రతి యాక్షన్ న్యూటన్స్ థర్డ్ల లాగా చర్యకు ప్రతిచర్య ఉంటుంది. నువ్వు ఎలాగైతే వచ్చావో నీ మూలాలు చాలా ముఖ్యం. నా మూలాలంతా అవినీతి మూలాలైనప్పుడు, అవకాశవాద మూలాలైనప్పుడు నేను మంచి పని చేయడానికి నా ప్రకృతి సహకరించదు. అలాగే నేను ఎందుకు ఇంత ఏమి ఆశించకుండా రాజకీయాల్లోకి ఉన్నానంటే, ఇన్ని అవకాశాలు ఉండి ఒక కేంద్ర పరిధిలో నాకు అంత పరిచయాలు ఉండి కూడా నేను ఎందుకు వాడుకోలేదంటే, నేను మీ బిడ్డల భవిష్యత్తు చూస్తున్నాను. ఇక్కడున్న 18 సంవత్సరాల బిడ్డలు, మీ బిడ్డల భవిష్యత్తు నేను చూస్తున్నాను. అందుకని ఈ మూలాలు, ఈ ఫౌండేషన్స్ చాలా పకడ్బందీగా ఉండాలి. నేను వ్యక్తిగత ఎజెండాలతో పార్టీ నడపను. వ్యక్తిగత ఎజెండాలే పార్టీ నడపాలి అంటే నేను ఈ పార్టీ కూర్చోబెట్టి కేంద్రంలో తిరుగుతూ ఉండేవాడిని. అలాగే నేను ఒక మాట చెప్పానని నిలబడిపోతాను. అవసరానికి నన్ను వాడుకొని మళ్ళీ వ్యక్తిగత ఎజెండాలు మోస్తే కూడా నన్ను నచ్చదు. ఎందుకంటే నేను వ్యక్తిగత ఎజెండాలతో మొయ్యను. నేను నా పర్సనల్ ఎజెండాస్ లేవు పాలిటిక్స్ లో. నా పర్సనల్ ఎజెండా ఉంటే నేను చాలా క్షేమంగా ఉండేవాడిని, ఇంత ఓటమి కూడా తీసుకునేవాడిని కాదు. కానీ భావితరాల భవిష్యత్తుకి ఇప్పుడు నుంచి మూలాలు, ఫౌండేషన్ సరిగ్గా వేయకపోతే నేను రేపొద్దున నీతి చెప్పే హక్కు నాకు ఉండదు. నేను వేల కోట్లు దోచేసి సడన్ గా నేను నీతివంతమైన ప్రభుత్వం చేస్తానంటే ప్రజలు నమ్మరు అది. అలాగే అవకాశవాదంగా రాజకీయాలు చేసి నేను సడన్ గా చాలా చక్కటి ప్రభుత్వాన్ని పెడతానంటే ఫ్యూచర్ లో నమ్మరు. అందుకని ఈ రోజున ఈ 2019 ఎలక్షన్స్ ఏంటంటే, ఒక సిద్ధాంతానికి, ఒక బలమైన భావజాలానికి నిలబడి ముందుకెళ్తే మనకు వచ్చిన రిజల్ట్ ఇది. ఇది అందరికీ అర్థమైన తర్వాత రేపు పొద్దున నేను ఒక రాజకీయ ఎత్తుగడవ వ్యూహమో, ఒక నిర్ణయమో తీసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. అది నేను చెప్పడానికి మనం ఒంటరిగా వెళ్ళాం, చేతగా కాదు, చాలా ఒంటరిగా. ఎందుకు వెళ్ళామంటే ఆ పాయింట్ నేను ప్రూవ్ చేయాలి. మీకు కష్టంగా ఉంటుంది. ఈరోజున చాలా మంది వచ్చి జనసేనకున్న బలం ఎవరు, జనసేన బలం ఇది, నేను ఇందాక నాదిల మనోహర్ గారు మాట్లాడుతుంటే జనసేన బలం జన సైనికులు, మహిళ మా ఆడపడుచు అంటే వాళ్ళే. ఏ పార్టీకైనా ఒక వ్యక్తి మీద ఇష్టమో లేదంటే భావజాలం ఉండి అవకాశం కోసం వస్తారు. కానీ జనసేనకి ఇష్టంతో, ప్రేమతోటి, ఆశయ నచ్చి వస్తారు జనసేనకి. ఇది డబ్బులు లేవు, దీని వెనక ప్రలోభాలు లేవు. ఒక ఓటమి తర్వాత, ఒక పరాజయం తర్వాత ఏదో ఘన విజయం లాగా మనందరం కూర్చొని ఉన్నామంటే అది మన ఆశయం తాలూకు బలం. అంత బలంగా ఉన్నాం మనం. మొన్న ఇందాక పెద్దలు మాట్లాడుతున్నప్పుడు 100 రోజులు ఈ ప్రభుత్వానికి ఏం మాట్లాడకూడదు, వైసీపీ ప్రభుత్వాన్ని మనం కట్టుదిట్టుగా, మనం భద్రతగా ఉంటే, మనం బలంగా ఉంటే, పగడ్బందీగా మనం ఉండి మన హద్దులు దాటుకుని ఉంటే, ప్రభుత్వంలోని కొంతమంది హద్దులు దాటి ఉన్న ఒక ఎమ్మెల్యే మీద కూడా విపరీతమైన ఒక ఏదో చాలా పచ్చి దుర్మార్గాలు చేసేసిన వ్యక్తిలాగా ఒక చిన్నపాటి ఆదుకోవడానికి ఒక వ్యక్తి కోసం వెళ్తే, ఇన్ని కేసులు పెట్టి భయభ్రాంతులు చేస్తే మనకి ప్రభుత్వం వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. దేనికంటే మనం ఏమీ ఆశించకుండా ఆశయాలతో రాజకీయం చేస్తే, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, ఆశయాలతో ఒక్క ఎమ్మెల్యే ఉన్నప్పటికీ భయపడక తప్పదు. ఆశయం తాలూకు శక్తి లాంటి ఆశయం, భావజాలం చాలా బలమైంది. 100,000 మందిని ఎదురుగా పెట్టండి, ఒక్కడే భావజాలం ఆశయంతో ఉన్న ఒక్కడిని ఎదురుగా పెట్టండి సరిపోతుంది. అంత ఒక్కడు, ఒకే ఒక్కడు 100,000 మందికి సమాధానం చెప్పగలడు. ఆశయం, భావజాలం బలం ఉంటాయి. జనసేనకున్నది ఈ రోజున భావజాలం తాలూకు బలం. ఈరోజు రోడ్ల మీద వచ్చిన కుర్రవాళ్ళు ఎంతమంది, యువతి యువకులు ఎంతమంది, ఆడపడుచులు దీవెనలు వచ్చిన, నిన్న రివ్యూ మీటింగ్స్ లో కూడా పెద్దవాడు 70-80 ఏళ్ళు నడిచి రాలేక పక్కన కూర్చొని వృద్ధ వయసులో 82 ఏళ్ల వయసులో ఆవిడ కూడా తల నిమురుతూ, నేను నీ ఆశయాలు నచ్చి వచ్చాను, నీకు నీకు అండగా ఉంటానని చెప్పి ఆవిడ వచ్చి నువ్వు బాగుండాలి భవిష్యత్తులో అని చెప్పి ఆశీర్వదించి పంపించిందంటే, ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో ఇంతమంది యువతి యువకుల మధ్యకి వచ్చి ఆవిడ నలిగిపోతూ నాకు చెప్పింది, కదిలించేసింది. జనసేన వేల కోట్లు సంపాదించుకోలేదు, కానీ 100,000 అభిమానులను సంపాదించుకుంది గుండెల్లో పెట్టుకుని. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.